కరోనా కారణంగా భర్తను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు అస్సోం ప్రభుత్వం అండగా అండగాలనిచ్చింది కోవిడ్ వల్ల భర్తను కోల్పోయిన ప్రతి మహిళకు రెండు పాయింట్ ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఆ రాష్ట ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ప్రకటించారు ఈ మేరకు కొత్త పథకం ప్రారంభించినట్లు ట్విట్టర్లో తెలిపిన అసోం సీఎం నగదు మొత్తాన్ని ఒకే విడతలో ఇవ్వనున్నట్లు చెప్పారు అదేవిధంగా భర్తను కోల్పోయిన మహిళలకు ఇచ్చే వితంతు పెన్షన్ను సైతం యధావిధిగా వారికి అమలు చేయనున్నట్లు చెప్పారు అయితే కుటుంబ ఆదాయం ఐదు లక్షలలోపు ఉన్న మహిళలకే ఈ పథకం వర్తిస్తుందని అసోం ప్రభుత్వం స్పష్టం చేసింది మహిళా భర్త కోవిడ్తో మరణించినట్లు స్టేట్ లెవెల్ డెత్ ఆడిట్ బోర్డు ధృవీకరించాల్సి ఉంటుందని పేర్కొంది అయితే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఈ పథకం వర్తించదని తెలిపింది